ప్రభునందు ప్రియమైన క్రైస్తవులందరికీ, దేవుని సంఘములన్నిటికీ, దేవుని సేవకులందరికీ నా హృదయపూర్వక వందనములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సమస్తాన్ని మా కోసం కలిగించి మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, గతకాలమంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు, సజీవ లెక్కలో సురక్షితంగా భద్రపరిచి మమ్మలను మీ కొరకే నిలబెడుతున్నందుకే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, ఈ సమయం ముందు తండ్రి జీవమైన మీ వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి వాక్యములో ఉన్నటువంటి విలువైనటువంటి సందేశమును మీరు మాకు అందించి మాతో మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరమరులందరికీ, దేవుని సేవకులందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఒక అంశాన్ని సమయం మందు ధ్యానం చేద్దాం. పిల్లలు, దేవుడు తోడై, దేవుడు తోడై అన్న అంశమును ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం దేవాతి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. కనుక ఈ రోజున మనం జీవిస్తున్నాము, మనము ఈ రోజున సజీవులుగా ఉన్నాము అంటే దాని కారణం దేవుని యొక్క సహాయము. దేవుని తోడు మనకు లేకపోతే ఈ భూమి మీద ఏ నరుడు కూడా బ్రతకలేడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలంటే దేవుడు తన గొప్పతనాన్ని, తన ఉన్నతమైన స్థితి గురించి తెలియజేస్తున్నటువంటి సమాచార గ్రంథమైన బైబిల్లోనికి వెళ్ళి బైబిల్లో దేవుడు తన గురించి ఏమని వ్రాయించాడో అది మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క గొప్పతనము. దేవుడు మనకు తోడై మనల్ని నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అని మనము అర్థం చేసుకోగలిగితే 148వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 148 13వ వచనంలో, 148 కీర్తన 13వ వచనం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురు. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. మరలా చదువుకుందాము 148వ కీర్తన 13వ వచనం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురు. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. దేవుని నామమును ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ స్తుతించాలి అని చెబుతున్నాడు దేవుడు. ఈ 148వ కీర్తన మొదటి నుండి 12 వచనాల భాగాల్లో దేవుడు తాను సృష్టించిన సమస్తము చేత ఆయన కొనియాడబడాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 13వ వచనంలో అందరూ అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునిని స్తుతించుదురుగాక అంటున్నాడు. ఆయనని ఎందుకు స్తుతించాలి అంటే ఆయన నామము మహోన్నత నామము, దేవుని నామము మహోన్నత నామము. అంటే ఆనాటి నుండి అనాది కాలము నుండి ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా దేవుని నామము ఉన్నతమైనది, మహా ఉన్నతమైన నామం. ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడు అంటే దేవుడు ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. చూసారా, ఈ భూమి మీద నుండి భూమికి, భూమిపైన ఉన్న ఆకాశములకు పైగా ఆయన ప్రభావము కలిగిన వాడు దేవుడు.
ఆకాశ మహాకాశముల పైన ఉన్నటువంటి దేవుడున్న స్థలము నుండి ఆయన ఆజ్ఞాపించినది యావత్తు కూడా ఈ భూమి మీద నెరవేరుతుంది అంటే ఆయన ప్రభావము ఎంత గొప్పదో మనం ఆలోచించగలిగితే అంత గొప్ప దేవుడు మహా ఉన్నతమైన నామము కలిగిన వాడు భూమి ఆకాశములకు పైగా ప్రభావము కలిగినటువంటి దేవుడు ఆయన మన గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథము 45:12 మనుషులందరిని గురించి ఒక మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 45:12 భాగంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సూచించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞయించి. మహోన్నత నామమైన దేవుడు, నామము కలిగినటువంటి ఆయన భూమి ఆకాశములకు పైగా ప్రభావమును కలిగినటువంటి ఆయన యెషయా అనే ప్రవక్త ద్వారా వ్రాయిస్తున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం 45:12 భూమిని కలుగ చేసిన వాడును నేనే, దాని మీదున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞయించి తిని అంటున్నాడు. భూమిని కలిగి చేసిన దేవుడు, భూమి మీద ఉన్న మనుషులమైన మనందరినీ కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన చేతులతో ఆకాశమును విశాలపరిచి ఆకాశమందున్నటువంటి సర్వ సమూహమునకు ఆయన ఆజ్ఞయించుచున్నాడు. కోటానుకోట్ల నక్షత్రాలు భూమి మీద నుండి మనం చూస్తే ఆకాశ విశాలంలో ఉన్నటువంటి వాటి సమస్తానికి ఆయన ఆజ్ఞిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఆకాశ విశాలమందున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రయాణం చేయువు, అవి ప్రకాశించవు. దేవుడు చెబుతున్న మాట బైబిల్ గ్రంథంలో, నరులారా మిమ్ములను నేనే సృజించాను అంటున్నాడు. భూమిని కలుగ చేసిన వాడను, భూమి మీద ఉన్న మనుషులైనటువంటి మిమ్మలను నేను సృజించిన వాడను, నా చేతులతో ఆకాశాన్ని విశాలపరిచాను, నా నోటి మాటతో సర్వ సమూహానికి ఆజ్ఞాపించాను. ఇంత గొప్ప దేవుడు మనుషులను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విషయాలను మనం ఆలోచిస్తూ ఉన్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 57:15 యెషయా గ్రంథం 57:15 మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దేవుడు తనకున్నటువంటి గొప్పతనాన్ని గురించి చెబుతున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ప్రిలర్ ఎలాగ సెలవిచ్చున్నాడు అంటున్నాడు. దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తే కనుక ఆయన తెలిసిన మాటలు ఆయన గురించి, మహాగణుడైన, మహోన్నతుడైన, పరిశుద్ధుడైన, నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. మహో ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అంటున్నాడు. అంటే పాపులకు ఆయన నివసించడానికి పరిస్థితి లేదు. ఆయన నివసించే స్థలం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన స్థలం ఉన్నతమైనది. నిత్య నివాసి ఆయన, మహాగణుడు, మహోన్నతుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడట. ఏమని సెలవిచ్చుచున్నాడు? అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. చూసారా,
ఇంత గొప్ప దేవుడు, సృష్టిని అంతటిని చేసినటువంటి దేవుడు మనుషులను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనో తెలుసా? ఏమనో, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును అంటున్నాడు. మనుషులలో ఏదో చెయ్యాలి నేను ఆలోచిస్తున్నాడు చూడండి. ఇదిగో వినయము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? వారిని ఉజ్జీవింప చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు అంటే మనుషులలో దేవుడు వెతుకుతున్నది ఏంటంటే వినయము గల మనస్సు కలిగిన మనుషులను వెతుకుతున్నాడు. అటువంటి వినయము కలిగి ప్రాణములో విసిగి వ్యాసారిపోయి కృంగి ఉంటే, అటువంటి ప్రాణమును వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు. ఉన్నతమైన స్థలములలో నివసించే నిత్య నివాసి పరిశుద్ధుడు, మహోన్నతమైనటువంటి స్థలములలో ఉన్న దేవుడు సెలవిచ్చుచున్నది ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులారా, ఇంత గొప్ప దేవుడు చెబుతున్న మాట ఏంటంటే వినయము గల వారి ప్రాణాలను, నలిగిన వారి ప్రాణాలను ఆయన ఉజ్జీవింప చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసి వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు. వినయము, దీన మనస్సు మనుషులలో ఇది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి వారితో కలిసి ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. దేవుడు తోడై నీకు సహాయకుడిగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ దేవుని తోడు మనము పొందుకోవాలంటే దేవుడు కోరుకున్నట్టుగా మనుషులమైన మనలో ఉండవలసింది వినయము, దీన మనస్సు. 16 వచనాలు చెప్తున్నాడు, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. చూసారండి, ఉన్నతమైన దేవుడు చెబుతున్న ఉన్నతమైన మాటలు ఏంటంటే దేవుడు నిత్యము కోపించి పోరాడువాడు కాడట. మనుషులతో పోరాడాలని దేవుడు ఒకవేళ అనుకుంటే, దేవుడే మనుషుల మీద పోరాటం చేస్తే మనుషుల పరిస్థితి ఏంటి? అసలు ఎల్లప్పుడూ కోపించువాడును కాను. దేవుడు కోపగిస్తాడు కానీ ఎల్లప్పుడూ కాదు. దేవుడు పోరాడతాడు కానీ ఎల్లప్పుడూ కాదు. దానికి ఒక సమయం ఉంది. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. చూసారండి, ఉన్నతమైన దేవుడు బలహీనుడైన మనిషి గురించి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఓ నరులారా, ఓ మనుషులారా, నేను నేను నిత్యము పోరాడిన వాడిని కాదు అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ కోపగించేవాడిని కాదు. ఒకవేళ నేను దేవుడే నిత్యము పోరాడితే, దేవుడే నిత్యము ఎల్లప్పుడూ కోపగించుకుంటే, దేవుని చేత సృష్టించబడిన మనుషులు ఏమైపోతారంటే నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు అంటున్నాడు. నా మూలముగా జీవాత్మ క్షీణించును అంటున్నాడు. సరే, దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నలిగిపోవటం, నీవు వినయము కలిగి ఉండటం ఆయన చూడాలని ఎదురు చూస్తున్నాడు. అనాది కాలము నుండి మనుషులలో దేవుడు కోరుకుంటున్నది అదే. నోవాహు దినములలో నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు, కనుక సమస్త జీవరాశులను, జీవరాశులతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులను తుడిచివేయబోతున్నాను. ఆయనలో ఉన్నది వినయము, వినయము. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. గర్వముగా మాట్లాడకూడదు, అహంభావంతో ప్రవర్తించకూడదు, నేనేదో గొప్పవాడిని నువ్వు అనుకోకూడదు, కలిగిన వాటిని బట్టి ఉప్పొంగిపోకూడదు,
నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది దేవుడిచ్చింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు అది. మనుషులకున్న గర్వాన్ని బట్టి మనుషుల మీద దేవుడు పోరాటం చేస్తే, మనుషుల్లో ఉన్న అవిధేయతను బట్టి మనుషులపైన దేవుడు తన కోపాన్ని కనుక చూపిస్తే, మనుషులందరూ దేవుని ఇచ్చిన జీవాత్మ వారిలో క్షీణించిపోతుంది అంటున్నాడు. నరులందరూ క్షీణించిపోతారు. నరుల క్షీణ దశ, నరులు నాశనమైపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. అందుకనే తాను ఎంత గొప్పవాడో తన గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు? ఉన్నతమైన స్థలముల్లో నివసించేవాడు. దేవుడు ఎంత గొప్పవాడు? మహోన్నతమైన స్థలముల్లో ఉండేవాడు. దేవుడు ఎంత గొప్పవాడు? నిత్య నివాసి. దేవుడు ఎంత గొప్పవాడు? పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు, మహోన్నతుడు. ఆయన ప్రభావం ఎంత గొప్పదో తెలుసా? ఆ భూమి ఆకాశములకు పైగా ఆయన ప్రభావం ఉన్నది. ఆయన తానున్న స్థలముల నుండి నరులను చూస్తున్నాడు. వినయమగల వారు ఉన్నారా? విధేయత కలిగిన వారు ఉన్నారా? నలిగి దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారితో సహవాసం చేసి వారిలో నివసించాలని చూడండి. ఉన్నత స్థితిలో నుండి దీనుడుగా ఉన్న నీలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. మహోన్నతమైనటువంటి పరిస్థితి కలిగి కూడా ఆ మహోన్నతమైన పరిస్థితిలో నుండి ఇదిగో నలిగిపోయిన నీలో నివసించాలని ఆశపడుతున్నాడు దేవుడు. అంటే నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో దేవుడు, నీ మీద ఎంత మమకారాన్ని చూపిస్తున్నాడు, నీ మీద దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. అర్థం చేసుకో, దేవుడు ఎవరిని ఎక్కువగా దృష్టిస్తున్నాడంటే ఆయన కొరకు ఎదురు చూసేవాడు. దేవా నీవే దిక్కు, దేవా నీవే నాకు సహాయం, దేవా నీవు నాకు తోడు, దేవుడువైన నీవే నాకు తోడు అని ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయనను అర్థం చేసుకోగలుగుతారో వారితో నేను నివాసం చేస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడంటే మనకెంత ధైర్యముతో కూడినటువంటి తన మాటలను తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నాడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచించాలి. ఈ కడవరి కాలంలో, ఈ చివరి దినాలలో దేవుని అవసరాలకే వాడుకుంటూ, అవసరాలకే నమ్ముకుంటూ దేవుని కొరకు బ్రతకలేనటువంటి వారు ఎందరో లోకంలో ఉన్నారు పిల్లలు. దేవుడు తన వాక్యం ఇచ్చింది, తన వాక్యాన్ని నేర్పిస్తున్నది, తన వాక్యాన్ని నేర్చుకోమని బోధించుచున్నది ఎందుకో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకుని దేవుడు నిన్ను తన వాక్ ద్వారా, తన వాక్యం ద్వారా ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి పిల్లారా, అలా బ్రతకడానికి. అందుకని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమైనా తెలుసా? దేవుడు సెలవిస్తున్నాడు. ఏమైనా తెలుసా? నేను వినయము గలవారి యొద్ద, దీనులైనటువంటి దీన మనసు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను అంటున్నాడు. దేవుడు నివాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ హృదయములో నివసింప చేసుకోవడానికి నీవు దీనుడిగా మారుతున్నావా? నీవు వినయ మనసు కలిగిన వాడవై నీవు జీవించగలుగుతున్నావు. అవిధేయత, అహంభావం మనలో నుండి మనం తీసివేసుకోవాలి. మనకున్నటువంటి గొప్పతనాన్ని విడిచిపెట్టాలి. మనకు కలిగినది ఏదైనా సరే దేవుని కంటే అది ఎక్కువ కాదు పిల్లలు, కాదు. దావీదు గారు చాలా ఉన్నత స్థితిలోనికి వెళ్ళి దేవుని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే పిల్లరా, కీర్తనల గ్రంథము 144వ కీర్తన 1వ వచనాన్ని చదువుకోండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూసారా, దావీదు గారు బాల్యం నుండే యుద్ధ విద్యలు ఎరిగినవాడు, యుద్ధ ప్రావీణ్యుడు. అటువంటి దావీదు గారు యుద్ధాలు ఎన్నో చేశాడు.
ఎందరినో జయించాడు. అయితే ఎందరినో జయించి రాజ్య సింహాసనం పైన రాజ్య పరిపాలన చేస్తూ దేవుని గురించి, దేవుని సహాయం గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? 144వ కీర్తన మొదటి వచనంలో, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతించబడునుగాక. చూసారండి, తనకున్న శక్తిని కానీ, తనకున్నటువంటి బలాన్ని కానీ, తనకున్నటువంటి ధైర్యాన్ని కానీ ఆధారం చేసుకోవటం లేదు. దావీదు గారికి ఉన్నటువంటి ధైర్యం, దావీదు గారికి ఉన్న బలం, దావీదు గారికి ఉన్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యం, అవన్నీ కేవలము దేవుడే ఇచ్చి, దేవుడే ఆయనకి సహాయకుడై నడిపించాడని ఆయన స్మరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన నా చేతులకు యుద్ధమును, చూసారండి, యుద్ధము చేసింది దావీదే, కానీ ఆ యుద్ధము చేయడానికి ఆ చేతులకు కావలసిన శక్తిని, బలాన్ని, నైపుణ్యతను, యుద్ధ విద్యను దేవుడే నేర్పించాడు అంటున్నాడు. ఆయన అనగా దేవుడు నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. పోరాటం చేసింది దావీదు గారే, కానీ ఆ పోరాటం నేర్పించింది దేవుడే. దేవుడు అనుమతించకపోతే, దేవుడు సహాయం చేయకపోతే, దేవుడే ఉపకారిగా ఉండకపోతే దావీదు గారు ఏపాటివాడు? దావీదును నేను ఏపాటివాడిని, యుద్ధం చేసింది నేనే, కానీ యుద్ధాన్ని నేర్పించింది నా దేవుడు. నా చేతులు యుద్ధం చేశాయి, నా చేతులతో కత్తి తిప్పాను, ఎందరినో నేలకు రాల్చాను, కానీ యుద్ధమును నా చేతులకు యుద్ధమును నేర్పించింది నా దేవుడే. నా దేవుడే నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించింది నా దేవుడే. ఆయనే స్తుతించబడాలి అంటున్నాడు. అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుడే గొప్పవాడని, ఆయనే ప్రభావం కలిగిన వాడని, ఆయనే మహోన్నతుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయనే నిత్య నివాసి అని, ఆయనే ఉన్నత స్థలములలో ఉండువాడని దేవుని పాదాల యొద్ద ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవా, దావీదు అని నేను ఏపాటివాడని నీవు నా చేతులకు యుద్ధము నేర్పించకపోతే, దేవా నీవు నాకు తోడే లేకపోతే నేనేమైపోయేవాడిని, నా స్థితి ఏంటి? చూసారి, అంత కృతజ్ఞతగా మాట్లాడుతున్నాడు. ఈరోజున నీకు కలిగింది, దేవుడు తోడయ్యాడు గనక కలిగింది. ఈరోజున నువ్వు ఎదుగుతున్న ఎదుగుదల దేవుడు నీకు తోడే నడిపిస్తున్నాడు గనక. ఈరోజున మనకున్నటువంటి పరిస్థితి ఇదంతా దేవుడు తోడయ్యాడు గనక. దేవుడు లేకపోతే మనం ఏపట్టాలి? దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, యెషయా ప్రవక్త ద్వారా, ఇదిగో నేను ఎల్లప్పుడూ పోరాడువాడని కాడు. దేవుడు ఎల్లప్పుడూ పోరాడువాడు కాడు. దేవుడు ఎల్లప్పుడూ కోపగించేవాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ కోపగించేవాడు కాదు. ఒకవేళ నేను ఎల్లప్పుడూ మనుషులతో పోరాడవలసి వస్తే, దేవుడు ఎల్లప్పుడూ మనుషుల మీద కోపపడవలసి వస్తే నరులు క్షీణించుకుపోతారు అని దేవుడు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ముందు దేవుడు కళ్ళెర్ర చేస్తే క్షీణించిపోయే మన జీవితాలు ఏపటి అండి? అందుకని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి, ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన బాహుబలాన్ని తెలుసుకోవాలి. దేవుడు అంత ఉన్నతుడా? అంత ఉన్నతుడైన దేవుడు నాలో నివసిస్తానని ఎదురు చూస్తున్నాడే. దేవుడు నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము వినయము కలిగి ప్రవర్తించాలి, దీన మనసుతో మనం జీవించాలి. ఈ రెండు నీలోనే ఉంటేనే దేవుడు నీలో నివసిస్తాడు. ఈ రెండు నీలో లేవా, దేవుడు నీలో నివసించడు. ఏదో దేవుడు నమ్ముకున్నానని దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతుకుతామంతే. దేవుడు నీలో నివసిస్తున్నాడు అనడానికి అర్థం ఏంటంటే, నీవు వినయుడుగా, నీవు దీన మనసుడిగా మారినప్పుడే దేవుడు నీలో నివసిస్తాడు. ఉన్నతుడైన దేవుడు నీలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తోడై నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుని తోడు నీకు కావాలంటే నీవు మారాలి. ఈరోజున చూడండి, ఒకనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఒకనాడు పూర్వపు దినాలలో కానీ, ఇంచుమించు 2000 సంవత్సరాల పూర్వం కానీ
2000 సంవత్సరాల క్రితం కానీ ఈ 20 సంవత్సరాల ముందు కానీ ఎలా ఉండేదంటే లోకంలో పరిస్థితి ఎవరైనా ఎదురుపడితే ఎవరైనా కలుసుకుంటే బంధువులైనా ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా సరే బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగేవారు బాగోగులు మాట్లాడుకునేవారు క్షేమం మాట్లాడుకునేవారు కానీ ఈ రోజున చూడండి ఎవరైనా ఎదురైనా ఎవరైనా కలిసినా మాట్లాడుకున్నా ఏం మాట్లాడుతున్నారు ఏం సంపాదించావు ఎంత సంపాదించావు ఏం కొన్నావు ఎలా ఉంది నీ పరిస్థితి నేను ఎంత కొన్నాను అంత నేను ఎంత సంపాదించాను ఇదేనా ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి విడిచిపెట్టి వెళ్ళిపోయేది కాదు గొప్ప పిల్లారా ఈ లోకం అశాశ్వతమైనది ఇదేమీ శాశ్వతమైనది కాదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే నీవు నేను మనలో ఉండవలసింది మనం కలిగి ఉండవలసింది దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా నీవు వినయుడిగా మారు నీవు దీనుడిగా మారు పిల్లారా ఆస్తి ఎక్కువ అయితే దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతారు ధనం ఎక్కువ అయితే నీ హృదయం దాని చుట్టే తిరుగుతుంది యేసుక్రీస్తు వారు చెప్పారు మన రక్షకుడు ఆస్తి నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడ ఉంటుంది అప్పుడు నీ హృదయము ధనము దగ్గర ఉంటే ధనము గర్వాన్ని నేర్పిస్తుంది కానీ ధనము దీనత్వాన్ని నేర్పించదు ధనము స్వార్థాన్ని నేర్పిస్తుంది ఆలోచిందాం ప్రియులారా అర్థం చేసుకుందాం మహోన్నతుడైనటువంటి దేవుడు ప్రభావం కలిగినటువంటి దేవుడు నిత్యలోక నివాసైనటువంటి దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి దేవుడు నేను నీకు తోడై నిన్ను నడిపిస్తానంటున్నాడు ఆయన తోడై మనలను నడిపించాలంటే మనలో ఆయన కోరుకుంటున్నది వినయము దీన మనస్సు మనము వినయము కలిగిన వారిగా దీనులుగా మారాలి 2022 సంవత్సరాల క్రితం మన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన పిల్లరా తనను తాను తగ్గించుకుని దీనుడును దీన మనస్కుడై ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా ఈ లోకానికి వచ్చాడు ఆ మాటలు చదువుకుందాం ప్రియులారా హెబ్రీల్ రాసిన పత్రిక 4:14-16 వచనాలు హెబ్రీల్ రాసిన పత్రిక 4:14-16 వచనాలలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటను మనం ఆలోచిస్తే ప్రియులారా ఆలోచిస్తే 14వ వచనం నుంచి చదువుతున్నాను 14వ వచనం ఆకాశ మండలం ఉండగా వీళ్ళని దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చెప్పడదు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మనవలి శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసము యొద్దకు చేరుదుము అంటున్నాడు మనం కనికరింపబడ్డాము కారణం కరుణామయుడైన యేసుక్రీస్తు వారు దీనుడిగా మారి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు ధనవంతుడైన దరిద్రుడిగా మారాడు కారణం మనలో దీనత్వాన్ని నేర్పిస్తున్నాడు మనకు విధేయత వినయాన్ని నేర్పిస్తున్నాడు ఆయన మనకు మాదిరి అర్థం చేసుకుందాం పిల్లరా సమయోచితమైన సహాయం ద్వారా కనిపెడుతూ సహాయం కొరకు కనిపెడుతూ దీన మనస్కులై వినయ భయభక్తులతో ఆయన సన్నిధిలో మనం గడపాలి ప్రియులారా దేవుడు తోడై మనలను నడిపించకపోతే మనకు జీవితం లేదు దేవుడిచ్చిన ఈ గొప్ప ఆత్మీయ రక్షణ క్రైస్తవ జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కొరకు మనము జీవిందాం ఆయన మహిమను ఆయన ఘనతను మన జీవితాల ద్వారా ఆయనకు చెల్లిందాం దేవుడు అటువంటి ఆలోచన అటువంటి కృపను మనకు అనుగ్రహించను గాక దేవుడు తోడై లేకపోతే మనం ఊరితేలలేము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి మీకు వందనాలు ఇంతవరకు కూడా మీ వాక్యాన్ని మేము ధ్యానించటకు కృప చూపించారు వాక్యమును బోధించినటువంటి నాకు వాక్యమును విన్న మా ప్రియులైనటువంటి వారందరికీ మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని అంతగానో స్తుతిస్తూ వినిన వాక్యాన్ని అర్థం చేసుకొని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే మహాభాగ్యమును మాకు ప్రసాదించి దేవుడు మాకు తోడై నడిపిస్తున్నాడని అర్థం చేసుకుని వినయము కలిగిన వారుగా దీనులుగా జీవించడానికి కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము మా తండ్రి ఆమేన్ అందరికీ అందరూ